అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ చిన్న చిట్కా ఉపయోగించి చలికాలంలో అప్పడాలు మెత్తబడిపోకుండా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అప్పడాలు వేయించడానికి నేను ప్రత్యేకంగా శ్రమ తీసుకోనండి నిన్ననే నేను పాలక్ పకోడి తయారు చేశాను ఆ ఆయిల్ ఉంటుంది కదా వెంటనే మనము అప్పడాలు కానీ చిన్న గొట్టాలు ఒడియాలు అలాంటివి వేయించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు పకోడా చేసిన తర్వాత బాగా ఆయిల్ హీట్గా ఉంటుంది కదా అప్పుడే మనం అప్పడాలు వేయించుకుంటే ఇలా పొంగుతూ బాగా వస్తాయండి అప్పడాలు వేయించుకున్న తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా పొంగుతాయో ఆయిల్ హీట్ అవ్వకపోతే ఆయిల్ అనేది పట్టి పెట్టేస్తుందండి అప్పడాలు ఇక్కడ చూడండి నేను అప్పడాలు వేయించిన తర్వాత మసాలా అప్పలని ఇట్లాగా వస్తాయండి చిన్నవి అవి కూడా వేయించుతున్నాను చక్కగా అన్నీ వేయించిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా ఎప్పుడు కానీ స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెడితే మెత్తబడిపోతాయండి ఇలా పెద్ద ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి అప్పడాలు వడియాలు అన్నీ ఇందులో పెట్టుకోవాలి మొత్తం పెట్టుకున్న తరువాత మన దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి దాంతో ఈ పై భాగాన్ని ఇలా కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత చక్కగా ఆ డబ్బా మూత పెట్టేస్తే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పడాలను ఉపయోగించుకోవచ్చు చలికాలమైనా పర్లేదండి ఒక వారం దాకా కరకరలాడుతూ ఉంటాయి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి